బీర్లకు బార్లా నిజమే. సేమ్ కేసీఆర్ తాగుడుతోటి నడిపిండు, కాంగ్రెస్ కూడా తాగుడుతోటే నడుపుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తాం, అక్రమ మద్యాన్ని తీసేస్తాం, లేదంటే బార్లు విచ్చలవిడిగా మద్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వందల సార్లు మాట్లాడింది, కావాలంటే సాక్ష్యాలు చూపిస్తాం. కాంగ్రెస్ సర్కారు కూడా కేవలం మద్యం పైన వచ్చేటువంటి ఆదాయం పైన మాత్రమే నడవడానికి సిద్ధంగా అయింది. కేసీఆర్ ఎంతైతే ద్రోహం చేశారో ఆ సర్కారు మద్యాన్ని బార్లలా అమ్మి, ఇష్టమున్నట్టుగా అమ్మి తెలంగాణను సర్వనాశనం చేసిందో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే కొనసాగిస్తున్నది. ఈ బీర్లు ఆ బీర్లు, ఆ బ్రాండు ఈ బ్రాండు, తెలంగాణలో బీర్లు దొరకలేవు, నో స్టాకు, చచ్చిపోతారు రవి బీర్లు తాగకపోతే. దానికోసము మళ్ళీ ఎక్సైజ్ శాఖ ఒకటి చేసింది, తాగకుండ్రి అవసరం లేదు, అది వ్యక్తిగత స్వేచ్ఛ కానే కాదు, ప్రజలను చెరబట్టుతున్నది ప్రభుత్వాలే మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నది ప్రభుత్వాలే. మద్యం తాగిన తర్వాత జరిగేటువంటి ఆ యాక్సిడెంట్లలో, ప్రమాదాల్లో, మద్యం ద్వారా జరిగేటువంటి అనేకమైనటువంటి కేసులలో ప్రభుత్వానికి కూడా బాధ్యత, ప్రభుత్వానికి కూడా బాధ్యత.